హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ట్రాలీ అయితే సెకండ్ హ్యాండ్లో పెట్టుకోవడం జరిగింది. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు మన ఛానల్ గట్ల ఎవరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద టైప్ చేయండి. ముందుగా దీని లొకేషన్ గట్ల చూసుకున్నట్లయితే నెల్లూరు, నెల్లూరులో అయితే ఈ బండి అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా కస్టమర్ చెప్పిన ప్రైస్ గట్ల చూసుకున్నట్లయితే 95,000 రూపాయల దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ బండికి అయితే మనకి 95,000 రూపాయల దాకా చెప్తున్నారు. అదైతే ఫిక్స్ అమౌంట్ అయితే మనకైతే చెప్పలేదు. బట్ ఏంటంటే ఈ అమౌంట్ అయితే ఈ ట్రక్కి అయితే పెట్టాలా వద్దా అన్నది అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. మీకైతే ఈ అమౌంట్ కన్నా మీరు ఇంకో కొత్త ట్రక్ కొనుక్కోవాలంటే 150,000 రూపాయలు పెడితే కొత్త ట్రక్కులు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 150,000 నుంచి 2 లక్షల మధ్యలో అయితే వస్తున్నాయి. మీరు మేము ఒక 80,000కి 70,000 కావాలంటే అడగండి కస్టమర్ని. అసలు ఏం పర్వాలేదు, మీరైతే అడగచ్చు. వాళ్ళ దాంట్లో అయితే ఏం మొక్కవటం అయితే లేదు. అది ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో తెలుపుతున్నారు ఏంటంటే అన్న రేట్లు ఎక్కువ అవుతున్నాయి అన్న, కస్టమర్ చెప్పేవాళ్ళకైనా బుద్ధి ఉండక్కర్లేదు అని అంటున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు అయితే అలాగే చెప్తున్నారు. మీకు మీకు తెలుసు కదా మీరు ఈ బండి ఎంత చేస్తుంది, ఈ ట్రక్ ఎంత చేస్తుందో మీకు తెలుసు కాబట్టి మీరు అడగండి. ఆ రేటుకి వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు, లేదంటే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మీరు ఈ ట్రక్ తీసుకునే బదులు కొత్త ట్రక్ తీసుకోమని అయితే నేను చెప్పను, ఎందుకంటే కస్టమర్ అయితే ఫీల్ అవుతారు ఒకవేళ కస్టమర్ గట్ల చూసినట్లయితే. మీకు గట్ల కావాలంటే చెప్పాను కదా డిస్క్రిప్షన్లో, మళ్ళీ కస్టమర్ నెంబర్ అయితే ఇవ్వబడింది. ఒకసారి అయితే చూసి అయితే మీకైతే ఎంతలో కావాలంటారే అంతకైతే అడగగలరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.